నాకొద్దు మేడం, మస్తు తిఫల వడ్డరు కదా సిరిమల, తినండి తినండి. కోడి చికెనా? తిన్ తిన్ తిన్. ఊకో ఊకో మేడం, మీ ఆయన మంచిగుందా? వెరీ నైస్. మస్తు కోపం వచ్చింది ఆయన చూస్తే. ఇవి కందిళ్ళు అవన్నీ ఇవే కదా? ఈ బొమ్మకాడన అయితే మస్తు మంది ఉల్టా యాలాడదీసి చచ్చిపోయిండ్రు. అమ్మా నువ్వేం చేస్తున్నావు? కన్ను తెల్లగానే ఉన్నాయా? అమ్మో ఈ చేతికి ఏం లేదు కదా? లేదండి, తీసుకెళ్ళారు. నేను దూరం ఉండాలి నీకు. దా మాట్లాడుకుందామా? దా దా కలలకైతే రావు కదా? కూటుకున్నావు గాని గంత బూలు పట్టించినావు. బూలు పట్టిస్తే థ్యాంక్. మాకు బూలు పడితే నీకు ఖుషి అవుతుంది. ముద్దుగానే ఉన్నావు తెల్లగా. కూసో కూసో, వస్తున్నాపా. అబ్బా దయ్యంతో ఫస్ట్ టైం మాట్లాడుందని అయితే నాకు ఇది ఇది పట్టుకుందా నా బుగులు అయినా ఫురు. నీ తాన షాక్ ఉంది చూడు, అది ఇస్తావా? అంత ఫోగర్ లేదు. నీ తాన షాక్ షాక్ దొరుకుతుంది అయినా చూడు. కొడవలు ఉన్నది ఏమన్నా ఉంటే తాయిత కూడా ఉందా మేడం? నీ తాన తాయిత ఉంటే ఇది ఎత్త గట్టు నాకు. సినిమా రిలీజ్ అయింది కాబట్టి అంత తిండి అయిపోయింది అంటే చాలు చేద్దాం మనము. తినండి తినండి, బుక్ తినండి చాలు చాలా. మళ్ళా నడుమ తినండి. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం ఇక. హలో అందరికి నమస్తకారము. చాలా మంది అవలవ్ స్టోరీకి కూడా ఫ్యాన్లు ఉంటారు, ఇంకా రకరకాల ఫ్యాన్లు ఉంటారు, కానీ ఫస్ట్ టైము బుగులకు కూడా ఫ్యాన్లు అయిపోయినాం. నమస్తకారం మేడం. ఏమనాలే నిన్ను? గోఫే అనాలనా? గోఫే బెటర్. అమ్మా గోఫే అంటే నాకు గోడ మీద ఫిల్ అంటే అని ఫేమస్, కానీ ఇప్పుడు గోడికార గోడికార ఫిల్ ఫుల్ లెక్కనే ఉంది. గోరి గోరికాడ పిల్ల. నువ్వు అట్లా చూడ, జర ఎంచుకెళ్ళి మంచిగా వేసుకోమను. లేదు లేదు ఇప్పుడు అది లేదు కదా చేతికి. కళ్ళు తెల్ల తెల్లగానే ఉన్నాయి కదా, ఎర్రదైతేనే కష్టం. ఇటువంటి బిడ్డ నిజంగా నీకున్నదంటే నువ్వు చాలా ఓపికకు మెచ్చుకోవాలి మేడం. నీకేంటిదోనే క్యారెట్ కరు, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావో, ఎందుకు హెల్పింగ్ చేస్తున్నావో. ఒకసారి ఆయన తిట్టిండు కదా ప్రకాష్ అన్న, అవ్వేవానివిరా మా ఇంటి కొనికి నడువీడికి వెళ్ళాను. అప్పుడు కొత్తనికి పోయినావు కానీ జర్రట్లు ఆగిపోయినావు. కొద్ది మలగోతాడని భయం కదా గోపికి. నువ్వైతే క్యారెట్ కర్ లో బానే చేసినవే, తక్కువ జగదీశు ఫలాస అవన్నీ బానే చేసినావు, కానీ మేడం తో పెద్ద మేడం తో చేసినావు కదా, సీనియర్ హీరోయిన్ కదా, బుగులు పట్టినవా? మస్తు బుగులు పట్టిన. ఫస్ట్ మేము ఫస్ట్ టీజర్ లో వేసింది మసీద్ కడ కూర్చున్నది ఉంటది. హాయ్ నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసిన నీ ఫోటో అనగానే నాకు చల్లగా ఇట్లా చెమటలు వచ్చినాయి. అమ్మో ఈమె ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసింది, ఈమెతో నేను ఎట్లా చేయాలి, తప్పపోతే ఏమంటదో, ఒకటేసారికి అయిపోతుందో లేదో నాతో తడబడతానేమని మస్తు భయం అయింది. కానీ సపోర్ట్ చేసిన ఉండే మంచిగా, సో నాకు ధైర్యం వచ్చింది, ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయింది. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, నువ్వు ఇట్లా చాలా ఈజీగా చేయాలంటే ఇట్లా పట్టుకోగలుగుతావు, కెమెరా చూడు లైట్ చూడు ఎట్లా చేస్తే జనానికి బాగా ఎక్కుతుంది నువ్వు చేసేది అనేది నాకు బాగా హెల్ప్ చేసింది. అట్లా అంటే క్యారెట్ కర్లు ఏముంటది ఇది ఏమింది అన్నట్టున్నది, కానీ ఇప్పుడు రాహుల్ అన్న సెలెస్కేనేనా ఇది మొత్తం? అంతే కదా కదా, పైసల నిర్మాత అంతే, పైసలనే కథ చదువుతాడు, కథ చదివి డైరెక్టర్ ఆయన ఇద్దరు కూర్చొని ఎట్లయితే చేద్దాం ఎవరైతే బాగుంటది ఇది అంతా ఆయనది. అదే ఇప్పుడు లాయర్లు చదువుతారు పెద్దగా వాదించడానికి, కొంతమంది డాక్టర్లు ఇంత దొడ్డు పుస్తకాలు చదువుతారు, కానీ రాహుల్ అన్న కూడా బాగా చదువుతారంట కదా. అరే పోయేటప్పటికి ఆయన రూమ్ చూస్తే కట్టలు కట్టల పుస్తకాలు ఉంటాయి అంత స్పైరల్ బైండింగ్ లో. ఇక చదివి 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 అందుకెళ్ళి ఐదు పట్టుకొని అందుకెళ్ళి మళ్ళీ ఫిల్టర్ చేసి మూడు పట్టుకొని అందుకెళ్ళి ఫిల్టర్ చేసి ఒకటి పట్టుకుంటారు అంట, ఇలా అంటుంటారు. సో ఆ ఒకటి ఇది పట్టుకున్నాడు. ఇక జనంకి ఆయనకి ఏం కావాలో, జనానికి ఏం కావాలో ఆయనకు అర్థమవుతుంది. పుస్తకాలు చదువుతాడు, జడ్జి చేస్తాడు కాబట్టి ఈ రోజు మూడు సినిమాలు హిట్ అయినాయి.
మీరేమో మీరంతా కథ వినకుండానే ఓకే చేసిరా ఇదానికి? అవును. ఎందుకు అట్లా? ఎందుకు చేయకూడదు అంటే ఎంత ఎందుకు అంత నమ్మకం అంటే ఎప్పుడు మనమే చాలా గ్రేట్ అని ఎందుకు అనుకోవాలి? మిగతా వాళ్ళకి కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు. ఆయన రెండు సినిమాలు చాలా బాగా హిట్ కొట్టారు, బాగా కథ విని మంచి టేస్ట్ ఉంది. సరే ఉన్నప్పుడు ఒకసారి ఇంకొకరి టేస్ట్ ని నమ్ముతాము, నమ్మి చేద్దాం అని దిగుదాం. ఎప్పుడు మనమే మనం వినాలి, మనకి నచ్చాలి అని ఎందుకు ఉండాలి? ఒకసారి ట్రస్ట్ చేద్దాం ఇంకొకరిని. అండ్ ప్లస్ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి, ఇప్పుడు రాహుల్ అంతా దిస్ దే ద నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ ఆయ్. సో వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా ఒక విషయాన్ని ఊహించి దాన్ని ఎలా తీయాలి అని వాళ్ళకు ఒక ఇది విజన్ ఉంటుంది. సో లెట్స్ గో విత్ దేర్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఇలా నేను ప్రాబబ్లీ దీంట్లో పాస్ అయితే నేను నెక్స్ట్ జనరేషన్ నేను వెళ్ళినట్టు నాకు ఒక ఫీలింగ్, బికాస్ వీఆర్ ఇన్ ద ప్రీవియస్ జనరేషన్ లాస్ట్ 20 ఇయర్స్. సో ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అలాంటి ఒక ఫీలింగ్ కలిగింది నాకు ఇప్పుడు. అంత మంచిగానే ఉన్నది కానీ నీ మొగడే బేకార్ కాదు. అప్పుడు ఈయన కొడతారేమో అనుకున్నా కానీ కొట్టనీకి పోయి సఫరాకి వచ్చింది. అంటే నీ బిడ్డను కంటికి రెఫోలే చూసుకుంటున్నావు, పక్క ఫోంటే వండుకుంటున్నావు, ఆమె రెఫుల్ చేసి లొల్లి పెడుతుందో తెలుస్తలేదు. నీ బిడ్డకు అప్పుడు దయ్యం పడుతుంది కదా, దయ్యం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు దిగ్గున మేల్కుంటావో. కంటికి నిద్ర లేదు నీకు, కంటికి నిద్ర లేదు కదా. నిజంగా చిన్న ఉన్నప్పుడు నీకు ఎప్పుడన్నా గాలి గాలి అయిందా? మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారు ఇలాంటి ఈవిల్? ఆహా, ఎందుకు ఫేస్ చేస్తాను అంటే చిన్నగా ఉన్నప్పుడు గాలి సోకింది అంత నిమ్మకాయలు దించేస్తారు కదా, ఇట్లా దిష్టి దిష్టి తీస్తారు. అది ఎలా, ఐ మీన్ అది వేరే ఇది వేరే కదా. ఇది ఇంకా పెద్ద దయ్యం రాలేదు అప్పుడు, చిన్న చిన్న దయ్యాలు. అవును, నిమ్మకాయతో పోయినాయి. అవును, ఇప్పుడు అమ్మో నాది నువ్వు జర కూలింగ్ ఉండు, తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నువ్వు పున్నానికి వచ్చిన దయ్యం లేకున్నావు. నీ పేరు వల్కనీకి పెద్దగా ఉన్నది. బాంధవి శ్రీధర్. శ్రీధర్ అంటే నాయన పేరా? తమిళనాడు? లేదు, తెలుగు, ఆంధ్ర. నాయన పేరు ఎందుకు పెట్టుకున్నావు మరి? అలా పెట్టుకుంటే మంచిది అన్నారు అందుకని. ఆహా, ఆస్తుకా. ఇప్పుడు ఏం లేవుగా చేతికి? అసలు ఎర్మశేకి ఏమో ఉన్నది. ఏమి లేదు, ఇక భుజానికి తాయిత పెట్టినరా మళ్ళా తీసారు కట్టాక. కానీ నువ్వు చేస్తుంటే అయితే ఈ ఫీల్ అయింది అమా నాయకురాలు అద్దాలు పెట్టుకొని ఏదో చదువుకుంటున్నా తీ అనుకున్నాం. చూస్తే ఆశ్రమం ఎక్కడ అన్నట్టే ఉంది కథం. గోడకు మళ్ళామంటే కథమే, ఇక గోపి గత 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 అనుకుతున్నాడు. గోడకు మూతి పెడుతున్నది కథం. ఆమె అక్కడ మళ్ళీందంటే ఇక కష్టమే. ఈ మేము చూడొద్దు కదా మేడం, గోడకు మూతి పెట్టింది. నీ రిక్కు కాకుండా గోడ రిక్కు మళ్ళీంది కదా, అప్పుడు మేము అందరం బయటకు వెనక చూస్తాం. గోడ దిక్కు మల్లుడు, గోఫ్ హెచ్చుడు, రెండు ఒకటేసారి అవుతుంది. అప్పుడు చేసేటప్పుడు బుగులు పట్టిందా మీరు? బుగులు పట్టిందా? లేదు, అలా ఏం లేదు. భయం ఏం లేదు, నేనే చేస్తున్నా కాబట్టి. దయ్యానికి భయం అవుతుందా? యాక్చువల్లీ ఎవరు అనుకోలేదు తనే దయ్యం అని. గోఫన్న, ఇంకా గోరికాడ కథ అయితే చెప్పన అవసరం లేదు. గోరికాడ తెలుసు కదా, ఓకే. గోరికాడకి పోయినాక సింపుల్ గా వస్తారేమో అనుకుంటే అన్ని చినిగిపోయినాయి, తవ్వాలనే మొత్తం చినిగిపోయాయి. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనిస్తలేరు. చలికాలం కదా, దుప్పటి తెచ్చుకొని కప్పుకుంటారేమనుకుంటే, ఎవరన్నా దుప్పటి కప్పుకుంటే భయం పోతుంది. కానీ మీరు ఉల్టా, ఇది ఉల్టా కప్పాలి. అవతల వాళ్ళు కప్పితే మనకు భయం కాదు. ఇప్పుడు ఎవరన్నా భయం అవుతుందంటే నిండా దుప్పటి కప్పుకోరా అంటారు. దుప్పటి ఐడి ఎట్లా వచ్చిందంట డైరెక్టర్కు? డైరెక్టర్ చెప్తేనే బాగుండును. ఇక అంతా మనకు చిన్న ఉన్నప్పుడు కథలు ఉంటాయి కదా, అంటే పెదరాజు పెద్దమ్మ కథలు లెక్క. నాకు చదివినప్పుడు అట్లనే అనిపించింది, అరే ఎంత ముద్దుగుందరా ఇది, ఇట్లా బట్ట కప్పాలి, కట్టుతో పడవాలి, దెయ్యం వస్తుంది, ఇట్లా పిల్ల పడుతుంది, ఇట్లా అన్నప్పుడు అరే భలే ఉందా అనిపించింది. కానీ ఎట్లా ఇట్లా రాసిన అని మాత్రం నేను కూడా ఎప్పుడు అడగలే ఇంతవరకు. సిద్ధరు ఒక షాకు అంతే, అత్యార అంతే, ఈ రెండే. ఇప్పుడు మీరు గోఫి అంటే గోఫి దగ్గర మీరు ఏం చూసిండ్రు అంటే క్యారెట్ కర్లా
ఈ పిల్లగాడు ఎడ్డెడ్డిగానే ఉంటున్నాడు గానీ అన్ని సాధిస్తున్నాడు అంట అని అనిపించిందా? ఎవ్రీథింగ్ ఐ నీడ్ ట్రాన్స్లేషన్. లైక్ గోపి డమ్ ఫెలోలా ఉంటాడు కదా బట్ అన్ని అచీవ్ చేస్తున్నాడు అనిపించిందా మీకు అంటే? లేదే, ఈయనకన్నా డమ్ ఫెలోతో నా మా ఆయన కదా, సో ఆయన కంపేర్ చేస్తే ఈయన చాలా రెస్పాన్సిబుల్ ఫెలోలా అనిపించాడు అందుకే. అయితే ఎవరైనా కూడా ఊళ్ళల్లా దింఫుడుగాలం కాడికి వెళ్ళి అట్లాగెళ్ళి ఇట్లాగెళ్ళి పోతే టైర్ ఆట ఆడుకుంటా పోతుంటే ఇంకా చిన్న ఉన్నప్పుడు పోతే ఏదైనా దొరికితే అదేందో తెలియదు తినేది అట్లా అని లట్టుకున్న తీసుకుంటాడు. ఏదైనా మంచిగా దొరికితే కథ మెడల్ వేసుకున్నాడు, లేకపోతే దాన్ని డిజైన్ డిజైన్ చేసి నెత్తికి కట్టుకున్నది చేస్తుంది. ఇంటికి వచ్చినాక పెద్దోళ్ళు ఏడుకోయినావు రా ఓఫరగా, అదేంద్రా ఫస్ట్ కుంకుమేదిరా అంటే ఆడ దొరికింది అంటే ఫస్ట్ నీకి అంత బుగులు పడుతుంది కదా. చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా ఎత్తుకొచ్చినావు అట్లా? అంటే చిన్నగా ఉన్నప్పటి సంది నీకు మంచిగా నెయ్యి పాల బువ్వతో వచ్చినట్టు ఫాదరే మా లేక ఫెంటల మీద తిరిగినట్టునేమో నీకు అన్ని అతక అవుతుండే ఇట్లా తుత్తు అని తింపేస్తుంది. అసలాంటివి ఏం లేవు కదా, మంచిగా స్లీ ఫుడ్ తిని పెరిగిన కరువులో లేవు. నువ్వు పెరిగినావు కదా అట్లా? నాకు మస్తు తిట్లు పడేటివి, ఏదన్నా దొరికితే ఓమోలను లేకపోతే సీకో ఏదో దొరికితే బటన్లకి వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో పెట్టవచ్చు అన్నట్టు అట్టుకొస్తుంది. ఎందుకు పట్టుకొస్తారా ఏడు పడతారు అని తిట్లు పడుతుండే. నాకు ఇంకా బాగా గుర్తు, ఇప్పుడు మనకు పాడి మీదకి వెళ్ళి బొంగులు చల్లుతారు, బొంగులు చల్లితే స్కూల్కి పోయేటప్పుడు ఊళ్ళకి వెళ్ళి తిరిగేటప్పుడు అవి దొక్కితే కడుపులో గడ్డలు అయితాయి అని ఎవడో చెప్పిండు. అవి తొక్కకుండా గాలి చూసుకుంటా 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 పోయాడు. ఇప్పుడు అవి ఏమంటారు, ఇసరాకులు ఏమైనా పెడతారేమో తిప్పేస్తారేమో ఎందుకు వచ్చిన బాధరా అన్నట్టు ఆడి ఇసరాకు ఉంటే ఒక అర్ధ కిలోమీటర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా చూసి అందరు భయపడితే సంతోషం వేస్తుంది, అంటే మేము చేసింది ఏదైతే ఉందో జనానికి అందిందని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అరుస్తారు, లైక్ కమెంట్లు చేస్తారు, లైక్ ప్రాపర్ గా దోస్తులు దోస్తులు గుంపులు గుంపులు మందలు మందలుగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అది ఇక మా కష్టం మొత్తం మర్చిపోయినా ఈ సినిమా.